వైపరీత్యాలలోనూ కర్మాగారాలలోనూ సంభవించే ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని తక్షణమే రక్షించే విధంగా స్మార్ట్ సెక్యూరిటీ యాప్ను శరీర ఉష్ణోగ్రత ఆధారంగా పనిచేసే స్మార్ట్ ఫింగర్ రింగ్ను రూపొందించినట్లు బి రవితేజ అనే విద్యార్థి తెలియజేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడుకు చెందిన రవితేజ అలంపురంకు చెందిన టీబీఆర్ సైనిక్ స్కూల్లో చదివి ఢిల్లీలోని శారదా విద్యాలయంలో ఇంటర్ పూర్తి చేశాడు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతో యాప్ను కనిపెట్టడం చాలా గొప్ప విషయమని సైనిక్ స్కూల్ అధినేత టి భోగేశ్వరరావు పేర్కొన్నారు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మా దగ్గర చదువుకున్న విద్యార్థి బి రవితేజ అనే విద్యార్థి 2019లో మన దగ్గర 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాడు. నర్స్ నుంచి 10th వరకు కూడా మన దగ్గర చదివాడు. కుటుంబ నేపథ్యంలో చాలా ఆర్థికంగా లేని పరిస్థితి, తండ్రి ఆటో డ్రైవర్ అయినప్పటికి కూడా తను పట్టుదలతో చదువుకొని 21 ఐడియాల్ని రూపొందించి దానిలో 2 ఐడియాలకి రూపకల్పన చేస్తూ ఉన్నాడు. శారదా యూనివర్సిటీ ఢిల్లీలో చదువుకుంటూ స్మార్ట్ సెక్యూరిటీ అనే దాని మీద, అలాగే రింగ్ స్మార్ట్ ఫింగర్ అనే దాని మీద కూడా అతను ఇప్పుడు కష్టపడి పనిచేస్తాడు ఒక టీమ్ తోటి. సో ఇలాంటి ఐడియాలు పొందినందుకు మన ఇక్కడ మన పల్లెటూరు వాతావరణం నుంచి ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో వెళ్తున్నందుకు, ఆల్రెడీ మెక్సికో కూడా వెళ్ళొచ్చాడు చూడాలని తను చెప్తాడు. సో అంత అద్భుతంగా ఐడియాలతో ముందుకెళ్తున్నందుకు మా రవితేజని టీబీఆర్ సైన్స్ స్కూల్ హృదయపూర్వక అభినందిస్తూ ఉంది. ఇంకా ముందుకెళ్ళి మరిన్ని ప్రయోగాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సత్యనారాయణ గారు, ఆటో డ్రైవర్. నేను నర్స్ నుంచి 10th క్లాస్ వరకు టీబీఆర్ సైన్స్ స్కూల్ చదువుకున్నాను. నేను శారదా యూనివర్సిటీ బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను వచ్చేసే యాప్ వచ్చి స్మార్ట్ సెక్యూరిటీ. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఎర్త్క్వేక్ క్రాషెస్ కానీ, నేచురల్ కెలామిటీస్ ఇలాంటి వాటి నుంచి అయినా ఈజీగా లైఫ్ సేవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎలా అంటే 3D ట్రాన్స్పరెంట్ మ్యాప్, అంటే ఇందులో లేజర్ లైట్స్ ద్వారా వాల్ కనెక్షన్స్ అని, పవర్ సప్లై కనెక్షన్స్ అని, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అని ఈజీగా తెలుస్తుంటాయి. దీని ద్వారా డిఫెన్స్ సెక్టర్ వచ్చి మన యొక్క లొకేషన్ డిటెక్ట్ అవగానే 5 to 10 మినిట్స్లో మన యొక్క లైఫ్ సేవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను లాస్ట్ టైం మార్చ్ 26 మెక్సికో వెళ్ళాను శాంసంగ్ కంపెనీ ద్వారా. అక్కడ నాకు వచ్చి నా మీద ఫండింగ్ వచ్చి నా యొక్క బ్యాక్గ్రౌండ్ పర్పస్ కానీ, డిపాజిట్ పర్పస్ కానీ కొద్దిగా బ్యాక్ స్టెప్ వేశాను. ప్రజెంట్ బోసర్స్ వారు వచ్చాను, నాకైతే హోప్ ఇచ్చారు.